థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో తనపై ఏ ఒక్క ఆరోపణ లేదంటున్నారు ఎస్విబిసి మాజీ చైర్మన్ పృథ్వీ. కొందరు ఉద్యోగులు కావాలనే తనను ఇరికించారని ఆరోపించారు. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, తనకు ఏ తప్పు తెలియదన్నారు. వాస్తవాలేంటో విజిలెన్స్ ఎంక్వైరీలో తేలుతుందన్నారు ఎస్విబిసి మాజీ చైర్మన్ పృథ్వీ. ఆ రోజు ఆ వీడియో వైరల్ అవడం, వాయిస్ అదొక బ్రేకింగ్ న్యూస్ అయిపోవడం, వెంటనే జగన్ సర్కార్ ఆ పదవి నుంచి తొలగించడం వెంటనే జరిగిపోయాయి. అయితే తర్వాత ఆలస్యంగానో లేదా తర్వాత ఎట్టకేలకైతే పృథ్వీ అయితే స్పందించారు, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూనే ఉన్నారు అడప దడప. నిజం నిలకడమే తెలుస్తుంది, దేవుడి మీద భారం వేసి నేను తప్పుకున్నాను, సర్కార్ నిర్ణయానికి తల వంచి నేను సైడ్ అయ్యాను, కానీ నేను కాదు అది అన్నారు. ఒకసారి మళ్ళీ మాటలు కూడా నావి కాదు యాడ్ చేసి పెట్టారని కూడా రీసెంట్ గా అన్నారు. అలా మార్ఫింగ్ టైప్ లో అలా చేశారు, అది నా మాటలు కాదు అన్నారు. అక్కడ ఉద్యోగులు కొందరు పాలిటిక్స్ చేశారన్నారు. అసలు చూద్దాం పృథ్వీ గారి వర్షన్ ఏంటి, అసలు స్టోరీ ఏంటో చూద్దాం. గతంలో తనపై వచ్చిన ఆరోపణలు, ఫోన్ సంభాషణ వివాదంపై కమెడియన్ ఎస్విబిసి మాజీ చైర్మన్ పృథ్వీ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలతో మానసికంగా ఇబ్బంది పడ్డానని, ఎస్విబిసి ప్రక్షాళనకు ప్రయత్నించినందుకు తనకు ఈ గిఫ్ట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులు వెన్నుపోటు పొడిచారని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. జీవితాంతం తను వైఎస్ఆర్ సీపీలోనే ఉంటానని, శ్రీవారి ఆశీస్సులు ఉంటే మళ్లీ ఎస్విబిసి చైర్మన్ అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు పృథ్వీరాజ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీరాజ్ను ఎస్విబిసి చైర్మన్ గా నియమించారు. అయితే ఛానల్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడం, ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో వివాదం రేగింది. ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించింది. ప్రజా మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. ఆడియో టేపు వ్యవహారం, తనపై ఆరోపణలు రావడంతో పృథ్వీరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఎస్విబిసిలో మాత్రం కొద్ది టైంలోనే వెనుతిరగాల్సి వచ్చింది. దేవుడి మీద ఒట్టు, తనకేమీ తెలియదంటున్నారు పృథ్వీరాజ్. కొందరు కావాలనే ఉద్యోగులు నన్ను టార్గెట్ చేసి తప్పుకునేలా చేశారంటున్నారు. ఆడియోను మార్చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, నిజం త్వరలోనే బయటపడుతుంది అన్నారు. ఎస్విబిసి చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన జగన్కు తాను చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టం లేదు అన్నారు. అందుకే తానే స్వచ్ఛందంగా ఎస్విబిసి చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అందరికీ త్వరలోనే తన నిజాయితీ ఏంటో తెలుస్తుందన్నారు. అయితే పవిత్ర తిరుమలలోని ఎస్విబిసిలో పృథ్వీరాజుకు పరాభవం ఎదుర్కోవడానికి అతని నోటి దురిసే కారణమంటున్నారు కొందరు. దేవుడి సన్నిధిలో ఎవరు అలాంటివి చేసినా అలాగే జరుగుతుందంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో విజిలెన్స్ ఎంక్వైరీలో తెలిసే అవకాశం ఉందే.